हाई हेलो वेलकम टू मई चैनल मोनमेश क्रिएटिविटी। सो ई रोजे चिकेन पिकल एला चेयालो नेर्चुकुंदामु। समर लो एंटी चिकेन पिकल अनुकुंटारा? सो समर लो मैक्सिमम अंदरू मैंगो पिकल पेट्टुकुंटारु। कानी इप्पुडुन्न सिचुएशन लो ई पैंडमिक लो मनकी प्रोटीन फुड अनेदी चाला अंटे चाला इंपारटेंट। सो मनकी वेज लो उंटाय, नॉन वेज लो कूडा उंटाय अन्नमाट प्रोटीन्स। सो कोंतमंदी नॉन वेज एक्कुव इष्टपड़तारन्नमाट, अलांटि वाळ्ळ कोसमे ई चिकेन पिकल। सो మనం ఊరికే ఊరికే వెళ్ళి కూడా మనం చికెన్ తెచ్చుకోలేము, కాబట్టి మనం ఒకేసారి ఒక 1 కేజీ 2 కేజీ చికెన్ తెచ్చుకొని పికిల్ చేసుకొని ఒక 2 3 మంత్స్ స్టోర్ చేసుకొని తిన్నాం అనుకోండి, సో మనకి ప్రోటీన్స్ వస్తాయి, సో మనకి సటిస్ఫాక్షన్ కూడా ఉంటుంది। సో అందుకని నేను ఈ రోజు చికెన్ పికిల్ చేయబోతున్నాను। మరి ఈ వీడియోలోకి వెళ్ళిపోదాం, మరి లెట్స్ గో। ముందుగా స్టవ్ వెలిగించుకొని ఒక కడాయి పెట్టుకోవాలి। నేను ఇప్పుడు మసాలా ప్రిపేర్ చేసుకుంటున్నాను। 1 టీ స్పూన్ సాజీర వేసుకున్నాను, 3 ఎలాచీ వేసుకున్నాను, ఒక 4 5 లవంగం వేసుకున్నాను, 1 టీ స్పూన్ ధనియాలు వేసుకొని డ్రై రోస్ట్ గా చేసుకుంటున్నాను। నేను ఇక్కడ బోన్లెస్ చికెన్ తీసుకున్నాను, ముందుగానే నేను మారినేట్ చేసి పెట్టుకున్నాను పసుపు ఉప్పుతోని। ఇది వాటర్ లేకుండా మొత్తం మనం ఫ్రై చేసుకోవాలన్నమాట। చికెన్ పైన తేమలాగా వస్తుంది, అలా వచ్చేలాగా డ్రై రోస్ట్ అనేది చేసుకోవాలి। కొద్దిగా వాటర్ ఉన్నా కూడా చికెన్ పాడైపోయే ఛాన్సెస్ ఉన్నాయి, సో వాటర్ లేకుండా డ్రై రోస్ట్ అనేది చేసుకోండి। ఈ విధంగా అయితే డ్రై రోస్ట్ చేసుకోవాలి। మనం ఇంత ముందు డ్రై రోస్ట్ చేసుకున్న మసాలాని ఫైన్ గా పౌడర్ చేసుకోవాలి। సో ఈ విధంగా అయితే పౌడర్ చేసుకోవాలి। తర్వాత 1 కప్ వెల్లుల్లి తీసుకోవాలి, వెల్లుల్లిని కూడా ఫైన్ గా పేస్ట్ అనేది చేసుకోవాలి, కొంచెం కచ్చబచ్చైనా పర్లేదు। ఇంత ముందు మనం చికెన్ ని బాగా బాయిల్ చేసుకున్నాం కదా, సో దాన్ని చిన్న చిన్న పీసెస్ గా కట్ చేసుకోవాలి। సో పెద్ద పెద్ద పీసెస్ తీసుకున్నా నో ప్రాబ్లం, సో ఎవరికి ఎలా ఇష్టం ఉంటే అలా। సో నాకైతే చిన్న పీసెస్ అంటే ఇష్టం కాబట్టి నేను చిన్న చిన్న పీసెస్ ని కట్ చేసుకున్నాను। చికెన్ లో ఫ్యాట్ క్యాలరీస్ ఎక్కువ ఉన్నా కూడా మన బాడీకి ప్రోటీన్స్ ఇస్తుంది, సో ఇప్పుడు ఉన్న సిచువేషన్ లో ఈ పాండమిక్ లో మన బాడీకి ప్రోటీన్స్ చాలా ఇంపార్టెంట్, కాబట్టి వీలైనంత వరకు చికెన్ ని అవాయిడ్ చేయకండి, చికెన్ తినండి, బాగా ప్రోటీన్స్ తెచ్చుకోండి। సో ఇప్పుడు చికెన్ ని ఫ్రై చేసుకుందాము। సో చికెన్ ఎంత వరకు డీప్ అవుతుందో అంత ఆయిల్ వేసుకొని చికెన్ ని బాగా ఫ్రై చేసుకోవాలి। సో ఈ విధంగా రెడ్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై అనేది చేసుకోవాలి। ఈ ఫ్రై చేసుకున్న తర్వాతకి మళ్ళీ ఒక బౌల్ లో తీసేసుకోవాలి। అదే pan లో 1 టేబుల్ స్పూన్ వెల్లుల్లి పేస్ట్ వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి। మనం ముందుగా ఫ్రై చేసుకున్న చికెన్ పీసెస్ ని కూడా ఇందులో యాడ్ చేసుకోవాలి। ఇప్పుడు 1 టేబుల్ స్పూన్ కారం, 1 టేబుల్ స్పూన్ salt, 2 టేబుల్ స్పూన్ మనం ముందుగా ఫైన్ చేసుకున్న పౌడర్ ని కూడా వేసుకుందాము। సో మీ టేస్ట్ తగ్గట్టు స్పైసీగా చేసుకోండి కారం అనేది। సో అంతే, ఒక 5 నిమిషస్ అలా ఫ్రై చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి। మొత్తం చల్లారిన తర్వాతనే గ్లాస్ కంటైనర్ లోకి తీసేసుకోవాలి। చూడడానికి యమ్మీగా ఉంది కదా, సో ఇంకెందుకు ఆలస్యం, వెళ్ళి ట్రై చేసి నాకు కింద కామెంట్ చేయండి। సో ఇప్పుడు నేను టేస్ట్ ఎలా ఉందో చెప్తాను। సో అలకి ఇది లంచ్ టైం లో ప్రిపేర్ చేశాం కాబట్టి కొంచెం నేను టేస్ట్ చేసి చెప్తాను అన్నమాట ఎలా వచ్చింది అనేది। సో ఇప్పుడు ఇలా ఒక చికెన్ పీస్ తీసుకొని ఇలా కొద్దిగా అన్నం తీసుకొని చాలా బాగుంది, కాకపోతే వెల్లిపాయలు వేసాం కదా, 1 డే స్టోర్ చేసుకొని నెక్స్ట్ డే తింటే మాత్రం సూపర్ ఉంటుంది। ఓకే, మరి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి। బాయ్।